నేను ఆల్రెడీ నేను ఇలాంటి ప్రాబ్లమ్ని మీకు షార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో మీకు బెటర్ అండర్స్టాండింగ్ కోసం కొంచెం క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్తో మళ్ళీ వీడియో చేస్తున్నానండి. సో ఇది అందరూ ఒకసారి చూస్తే మీకు ఒక మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో ఇట్లా మనకి ప్రాబ్లమ్ ఇచ్చినప్పుడు ఈ పక్కన ఉన్న దాన్ని పక్కన పెట్టేయండి కాసేపు. ఈ ఇటువైపు ఉన్న డివిజన్ ఏదైతే ఫామ్ ఉందో అది తీసుకోండి. అక్కడ మనకి 17/60 ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆపోజిట్లో వేసుకోవాలండి. అంటే 60/17 వేసుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ 60ని 17తో డివైడ్ చేయండి. మనకి 317 తీసుకుంటే మనకి 51 వస్తుందండి. సో మనకి రిమైండర్ వచ్చేసి 9 వస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ టైం మనకి ఇక్కడ చేయడానికి ఛాన్స్ లేదండి, ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. సో అలాంటి కండిషన్ వచ్చినప్పుడు ఇంకా ఆపేయండి. ఆపేసి ఈ 17 తీసుకొచ్చి ఇక్కడ వేసి 9తో చేయండి. సో ఇక్కడ ఏంటంటే మనకి 1 టైం వస్తుంది 9, ఇక్కడ మనకి రిమైండర్ వచ్చేసి 8 వస్తుంది. సో మళ్ళీ దీన్ని ఇక్కడ మనం చేయాలి అంటే మళ్ళీ ఇక్కడ పాయింట్ పెట్టుకునే సిచ్యువేషన్ వస్తుంది. సో ఆపేసేయండి. సో ఇక్కడ ఉన్న 9ని మళ్ళీ రిపీట్ చేయండి. సో ఇక్కడ 1 టైము 8, సో 1 రిమైండర్ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ పాయింట్ రిపీటర్ కాబట్టి ఇక్కడ పెట్టుకోండి 8. సో 8 0 అండి. సో ఇట్లా 0 వచ్చేంత వరకు మీరు చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన వాల్యూ ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది, ఇది సి అవుతుంది, ఇది డి అవుతుంది అండి. అంతే, మనకి ఇక్కడ ఏ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ డి అడిగాడు. సో ఆన్సర్ వచ్చేసి 3 × 1 × 1 × 8 అండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 24. ఇదండి ఆన్సర్ మీకు. సో ఇట్లా సింపుల్గా చేసుకోవచ్చు.